Arunam Karuna Tarangitachim Dradabazang Kusapushpavana Javam Anima Diviravrutam Mayukai Guru Dityeva Vipavaye Bhavani Grahalu Vati Gamanalu Prahavalu Nivarana Charyalu Viti Dvara మన యొక్క శ్రమ కారంధనం యుద్ధం కాకుండా మనని మనం కాపాడుకోగలుగుతాం. ఎవరైతే నివారణ చర్యలను ఆచరించి ఫలితాన్ని పొందారో వారు తమ అభిప్రాయాలని, తమ భావాలను, తమ అనుభవాలను కామెంట్స్లో ఇచ్చినట్లయితే కొత్త వారికి అవి మార్గదర్శకంగా, అనుసరణీయంగా, ప్రోత్సాహకరంగా. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కానీ ప్రతి పనిలోనూ మీకు ఘర్షణ ఎదురవుతుంటుంది. మానసిక ఘర్షణతో పాటు మీరు మాట్లాడిన మాటలను ఇతరులు అపార్థం చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి ఘర్షణలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తి మాట్లాడిన దాన్ని బట్టి అతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవిందనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. వారం ప్రారంభంలో కొన్ని అసంతృప్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. కానీ వారం ద్వితీయార్థంలో మీరు విజయాలు సాధించగలుగుతారు, అసంతృప్తుల్ని జయించగలుగుతారు. సంతాన వర్గంలోని వారు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారి విజయాలను ప్రోత్సహించడం కోసం, వారి కృషిని ప్రోత్సహించడం కోసం మీలో కొంత సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించే లక్షణాన్ని అలవరుచుకోవాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా పొందే గౌరవం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానందనే మంత్రాన్ని జపించండి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సహాయం తీసుకోవాల్సిన చోట సహాయం తీసుకోవడానికి మాత్రం శంకించకండి. అలా సహాయం తీసుకోవడం ద్వారా ఎక్కువ పనులను మీరు నెరవేర్చగలుగుతారు. మీరు ఒక్కరే పనిని నిర్వర్తించడం ద్వారా పని జరిగేది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఇతరుల సహాయంతో ఉన్నప్పుడు ఆ టీమ్ స్పిరిట్తో మీరు ఎన్నో విజయాలను సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. అనుకోని ఖర్చులు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్త వీర్యార్జునాయన మహా అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సమయానికి డబ్బు సమకూడడంతో పాటుగా వ్యర్థం కాకుండా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇతరులు అప్పు అడిగినా లేక మీకు ఇంత లాభాన్ని కలగజేస్తాం అని మభ్యపెట్టినా వాటికి లోబడకుండా ఉండడం చాలా అవసరం. ఆ లోబడడం ద్వారా నష్టపోయేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు కనుక వ్యాపార నిమిత్తమై ప్రయత్నం కొనసాగిస్తున్న పక్షంలో జనని కనక వృష్టిన్ దక్షిణాన్ తీర్పయామి అనే మంత్రాన్ని రోజు ఒక గంట సేపు జపం చేసుకోండి. తద్వారా వ్యాపారం వృద్ధి చెందడానికి అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న పక్షంలో శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇతరులకు మేలు చేసేటువంటి లక్ష్యంతో మీరు ప్రవర్తించడం ద్వారా అన్ని విధాలా మీకు మేలు జరుగుతుంటుంది. అభివృద్ధి కూడా క్రమశహా ఏర్పడుతుంటుంది. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే మీ మనసే మీకు వ్యతిరేకంగా ఆలోచన చేయడం అంటే అర్థమేంటి? ఒకసారి ఒక ఆలోచన వచ్చింది, మళ్ళీ దానికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చింది. ఈ ఘర్షణాత్మకమైన మానసిక స్థితి వలన ఏ పనిలోనూ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి, సంతృప్తులు తక్కువగా ఉంటాయి. అందువలన ఆ ధనమును సద్వినియోగంగా వెచ్చించే నిమిత్తమై ఆ ధనస్థానంతో కానీ అష్టమస్థానంతో కానీ ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో వాటి అన్నిటి జాతకాలను కూడా పరిశీలించుకోవడం, తద్వారా మాత్రమే ముందడుగు వేయడం లాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.